హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఎండాకాలం స్టార్ట్ కాగానే మన కాళ్ళల్లో చేతుల్లో అలాగే మనకు ఫేస్ పైన ట్యాన్ అనేది వచ్చేసి నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి అలాగే మనకు వెనుక వీపు భాగం అలాగే మెడభాగం కూడా ఎండాకాలంలో నల్లగా అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ రెమెడీ యూజ్ చేసినట్లయితే మనకు ఫస్ట్ టైంలోనే రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఇంత నల్లగా ట్యాన్ ఉన్నా కూడా పూర్తిగా ఈ రెమెడీ అనేది రిమూవ్ చేసేస్తుందండి ఈ రెమెడీ యూజ్ చేయడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ముందుగా నేను ఇక్కడ ఒక బనానాని తీసేసుకున్నాను బనానా ఏంటంటే మనకు ఏ సీజన్లో అయినా ఈజీగా దొరికిపోతుంది కదండి బనానాలో మనకు పొటాషియం మెగ్నీషియం విటమిన్ ఏ సి అలాగే విటామిన్ బి సిక్స్ అలాగే ఐరన్ ఫైబర్ అలాగే కార్బోహైడ్రేట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండటం వలన మన స్కిన్ని లైట్గా వైట్గా అలాగే బ్రైట్నింగ్గా అవ్వడానికి బనానా చాలా చక్కగా పనిచేస్తుందండి ఇలా మనము బనానాని ఆఫ్ వరకు అయితే కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకో తీసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం చేత్తో కొంచెం ఇలా స్మాష్ చేస్తే గనుక మనకు చక్కా పేస్ట్ లా అవుతుందండి బనానాని మన స్కిన్ కి యూస్ చేయటం వల్ల మనకు చర్మం పైన ఉన్న ముడతలు అనేవి రాకుండా చేస్తుందండి ముడతలు ఉంటే గనక ఈ బనానా ఫేస్ ప్యాక్ వేయటం వల్ల ముడతలు తగ్గి మన ఫేస్ అనేది గ్లోగా అలాగే స్మూత్ గా వైట్ గా బ్రైట్ గా అవుతుందండి సగం బనానా తీసుకున్నాను మీరు ఫేస్ కి అలానే హ్యాండ్స్ కి నెక్ కి అప్లై చేసుకోవాలంటే ఒక బనానా తీసుకోవచ్చండి నేను ఇక్కడ సగం బనానా తీసేసుకొని ఇలా చేత్ తో స్మాష్ చేసేసుకున్నాను అంటే సగ మట్టి పండు మనకు మిక్సీలో కాదు కాబట్టి ఇలా చేత్తో స్మాష్ చేస్తే మనకు చక్కగా పేస్ట్ లా అవుతుంది తర్వాత ఒక స్పూన్ వరకు బియ్య పిండిని తీసుకోవాలి బియ్య పిండిలో ఏంటంటే యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉండటం వలన మన స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా అయ్యేలా చేస్తుందండి అలాగే మనకు ఫేస్ పైన ఉన్న మొటిమలు పిగ్మెంటేషన్ మచ్చలను కూడా తగ్గించి మన స్కిన్ పైన ఉన్న జిడ్డు జిడ్డు మురికిని తొలగించి స్కిన్ అనేది గ్లోగా కనిపించడానికి బియ్య పిండి చాలా చక్కగా హెల్ప్ చేస్తుందండి బియ్య పిండిలో విటామిన్ బి ఉండటం వల్ల ఫేస్ పైన ఉన్న బొంగు మచ్చలు నల్ల మచ్చలు కూడా పోతాయండి ఈ ప్యాక్ ని మనం ఫేస్ పైన అలాగే కాళ్ళపైన చేతులపైన నెక్ పైన కూడా అప్లై చేసేసుకోవచ్చండి ముఖ్యంగా మన ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది అలాగే మనకు ఎటువంటి ట్యాన్ ఉన్నా కూడా పూర్తిగా పోయి మనకు ఫేస్ అనేది వైట్గా అవుతుందండి ఇలా చక్కగా బియ్య పిండి వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు తేనెను వేసుకోవాలి తేనెను మనం ఫేస్కి యూస్ చేయటం వల్ల ముఖ్యంగా ఏంటంటే మన ఫేస్ అనేది గ్లోగా కనిపిస్తుంది తేనెలో ఏంటంటే విటామిన్స్ పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఫేస్ పైన ఉన్న ట్యాన్ ని తగ్గించి మనకు ఫేస్ అనేది కాంతివంతంగా అందంగా మారుతుందండి అలాగే తేనెను మనం ఇక్కడ ఫేస్కి యూస్ చేయటం వల్ల మనకు ఫేస్ పైన ఉన్న ముడతలను తగ్గించి స్కిన్ అనేది వైట్గా అయ్యేలా తేనె చాలా చక్కగా పనిచేస్తుందండి ఇలా అన్నింటినీ మిక్స్ చేసేసుకోవాలి అంటే మనకు టైట్గా అనిపిస్తే కనుక ఈ పేస్ట్ మనం ఇక్కడ కొంచెం రోజ్ వాటర్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ అంత టైట్గా ట్గా ఏమీ అనిపించడం లేదండి అందుకోసం నేను ఇక్కడ రోజు వాటర్ వేయటం లేదు ఇలా కొంచెం బనానా పేస్ట్ అలాగే ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ తేనెను వేసేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి మన స్కిన్ని బ్రైట్గా వైట్గా కావాలని చేయించుకుంటూ ఉంటాం కదండి కానీ మనకు అప్పటికప్పుడు రిజల్ట్ అనేది వస్తుంది కానీ తర్వాత ఒక రెండు రోజుల తర్వాత ఇంకా మన స్కిన్ అనేది అలాగే ట్యాన్ అనేది వచ్చేసి నల్లగా అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం మాటి మాటికి పార్లర్కి అయితే వెళ్లాల్సి వస్తుంది కదండి అలాంటప్పుడు మనకు ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు అవుతాయి అలా కాకుండా మనము అసలు రూపాయి ఖర్చు లేకుండా మనమే ఇంట్లోనే ఇలా బనానా ఫేస్ ప్యాక్ ని రెడీ చేసేసుకుంటే గనక ఈ ప్యాక్ ని మనము ఫేస్ పైన యూస్ చేస్తే గనక మనకు ఎటువంటి ట్యాన్ ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి అలాగే డెడ్ స్కిన్ ఉన్న మెడ దగ్గర దగ్గర వెనుక వీపు పైన ఉన్న పేరుకున్న నల్లని మురికి కూడా మనము ఈ ఫేస్ ప్యాక్ ద్వారా తొలగించుకోవచ్చండి దీనిని యూస్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఈ రెమెడీని మనం డైలీ యూస్ చేయడం వల్ల మన స్కిన్ కలర్ అనేది వైట్ గా అవుతుంది ఇప్పుడు ఈ బనానా ప్యాక్ని మనము ఎలా అప్లై చేసుకుందామో చూద్దామండి నేను ఇక్కడ ఫేస్ పైన కాకుండా చేతిపైన క్లియర్గా మీకు అప్లై చేసి చూపిస్తున్నానండి మనం ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఫేస్ను చక్కగా వాష్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవాలండి ఇలా కొంచెము బనానా ఫేస్ ప్యాక్ పేస్ట్ని అయితే తీసేసుకొని చక్కగా మనము అప్లై చేసేసుకోవాలి అప్లై చేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా మసాజ్ చేసుకోవాలండి ఇలా మసాజ్ చేయటం వల్ల మనకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా జరుగుతుంది ఇలా మనం మసాజ్ చేయటం వల్ల ఫేస్ పైన ఉన్న మురికి జిడ్డు పూర్తిగా పోయి మనకు స్కిన్ అనేది వైట్గా అలాగే బ్రైట్గా అవుతుందండి ఫేస్ ప్యాక్ను కేవలము ఫేస్ పైన కాకుండా చేతుల అలాగే మెడ భాగం అలాగే వీపు భాగంలో కూడా చక్కగా అప్లై చేసేసుకోవచ్చండి ఇలా చక్కగా అప్లై చేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు ఇలానే ఉంచేయాలి అంటే పూర్తిగా డ్రైగా అయిన తర్వాత చల్లని వాటర్తో వాష్ చేసుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత ఇంకోసారి ఇలా మనం మసాజ్ చేసేసుకోవాలండి అలా అంటే ఇలా కొంచెం రబ్ చేస్తూ మనం రౌండ్గా మసాజ్ చేసేసుకోవాలి చూసారు కదండి పూర్తిగా డ్రైగా అయిపోయింది మనం బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేసుకుంటే మనకు ఫేస్ ఎలా గ్లోగా వస్తుందో సేమ్ అలానే మనకు స్కిన్ అనేది ఫేస్ అనేది గ్లోగా అవుతుందండి ఈ ఫేస్ ప్యాక్ని మనము కి అప్లై చేస్తే కనుక మనకు మార్నింగ్ ఫేస్ అనేది చాలా చక్కగా గ్లోగా వస్తుందండి నేను చెప్పడం కాదండి ఈ ఫేస్ ప్యాక్ ని అప్లై చేసేసి చల్లని నీళ్ళతో ఇలా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే కనుక మనకు ఫేస్ అనేది గ్లోగా అలాగే వైట్ గా బ్రైట్ గా అవుతుందండి నేను ఇక్కడ వాటర్ తో వాష్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను చూసారు కదండి మనకు స్కిన్ అనేది ఎంత చక్కగా వైట్ గా కనిపిస్తుందో నేను చెప్పడం కాదండి వీడియో లో క్లియర్ గా మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదండి ఒక్కసారి బనానా ఫేస్ అప్లై చేసి చూడండి రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎంత నల్లగా ఉన్నా డెడ్ స్కిన్ ఉన్నా అలాగే ఎంత మురికి ఉన్నా కూడా ట్యాన్ ఉన్నా కూడా మనకు పూర్తిగా తొలగిపోయి మనకు స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా ఫస్ట్ టైంలోనే అవుతుందండి యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైన కార్ను ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే బ్యూటీ టిప్స్ బ్యూటీ టిప్స్ అలాగే హెయిర్ కేర్ టిప్స్ అలాగే కిచెన్ టిప్స్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్